మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో బ్రెడ్ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తూ ఉంటాము శారీరక వ్యాయామం కూడా చేస్తూ ఉంటాము అయితే ఆహార విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మన చేతులతో కాపాడుకోవచ్చు అందుకే ఈరోజు మన వీడియోలో ఉప్పు నూనె లేకుండా ఎంతో రుచికరమైన బ్రెడ్ కట్లెట్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బ్రెడ్ కట్లెట్స్కు కావలసిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు సన్నగా తరిగిన జీడిపప్పు కొద్దిగా స్వీట్ కార్న్ హాఫ్ కప్పు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను జీలకర్ర పొడి అర స్పూను మీగడ కొద్దిగా తేనె కొద్దిగా నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో నీరు పోసుకోవాలి ఇందులో స్వీట్ కార్న్ క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి మూత పెట్టి సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నీటిని వడగట్టి ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి దీనిపైన కొత్తిమీర పుదీనా తేనె కార్న్ఫ్లోర్ వేసి నిమ్మరసం పిండి కొద్దిగా మీగడ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అంచెలు తీసేసి బ్రెడ్కి కొద్దిగా మీగడ రాసి ఈ మిశ్రమం మొత్తం బ్రెడ్ పైన మందంగా రాసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ను చిన్న చిన్న ముక్కలు కట్లెట్ల లాగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా మీగడ రాసి ఈ బ్రెడ్ని రెండు వైపులా సన్నపు సెగ మీద కాల్చుకోవాలి అంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బ్రెడ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇటువంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి